దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఆరో రోజు అమ్మవారిని సరస్వతి రూపంలో కూడా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మనతో మాట్లాడడానికి రాఘవేంద్ర శాస్త్రి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు దేవి శివరాత్రుల్లో భాగంగా సరస్వతి మాత అవతారంలో కూడా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో సరస్వతి మాత యొక్క ప్రాముఖ్యత మాకు తెలియదు. శ్రీమాత్రే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. సరస్వతి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలానక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు సరస్వతి ఆరాధన చేయాలని చెప్పేస్తుంది శాస్త్రం. అయితే ప్రధానంగా సరస్వతి అంటే మనకు గుర్తుకొచ్చేటువంటిది చదువుల తల్లి సరస్వతి, అంటే విద్యాబుద్ధులను ఇచ్చేటువంటి మాత సరస్వతీ మాత అని మనకు తెలుస్తూ ఉంది. సరస్వతి ఆరాధన వల్ల ఏం జరుగుతూ ఉంది అంటే మనకు జ్ఞానం కలుగుతుంది అనేటువంటి ఒక ప్రతీతి. అయితే ఇక్కడ మనం బాగా అమ్మవారిని గమనిస్తే అమ్మవారికి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది. అంటే జ్ఞానం కావాలంటే జపం చెయ్యాలి, జపం ద్వారానే జ్ఞానం పొందవచ్చు. అంటే జపము మీన్స్ చదువు ద్వారానే జ్ఞానం పొందవచ్చు అని అమ్మవారు తన చేతిలో ఉండేటువంటి ఆయుధాల ద్వారా, చేతిలో ఉండేటువంటి పదార్థాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. ప్రపంచమంతా కూడా ఈరోజు సరస్వతి ఆరాధననే చేస్తుంది. ప్రధానంగా బ్రహ్మాది దేవతలందరూ కూడా, శివుడు, విష్ణువు, బ్రహ్మ, మిగిలిన దేవతలందరూ కూడా ఈరోజు సరస్వతి అమ్మవారిని ఆరాధించినటువంటి రోజుగా ప్రతీతిగా ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఎలాంటి కార్యక్రమంలో ఆలయంలో చేపట్టబోతుంది? ఈరోజు ప్రధానంగా పొద్దున్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, తర్వాత సరస్వతి దేవత ఆహ్వానము, సరస్వతి రూపంలో అమ్మవారిని అలంకరణ చేసుకొని దీని తర్వాత అందరికీ సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమాలను, దాంతోపాటుగా అక్షరాభ్యాస కార్యక్రమాలను, పిల్లలకు చదువు ప్రారంభించుకోవడానికి అక్షరాభ్యాస కార్యక్రమాలను కూడా మనం ఇక్కడ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే 9 రోజుల పాటు కుంకుమార్చన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే కుంకుమార్చన ప్రత్యేకత మాకు కొంచెం తెలియజేయండి. కుంకుమార్చన ప్రత్యేకత, కుంకుమార్చన అంటే సుమంగళిత్వానికి ప్రతీక. కుంకుమ అంటేనే, అంటే ప్రతి స్త్రీ కూడా ప్రధానంగా కోరుకునేది నాకు కోట్లు కావాలి, నాకు బంగారాలు కావాలి, బంగారం కావాలని కోరుకోదు. ఏ స్త్రీ అయినా కోరుకునేది తన ముఖంలో కుంకుమను పెట్టుకునేటువంటి యోగ్యతను ప్రసాదించాలి ఆ భగవతి, ఆ జగన్మాత. తన నుసటన, ఆ సుమంగళి స్త్రీ నుసటన కుంకుమ పెట్టుకోవాలనే కోరుకుంటుంది. కుంకుమార్చన చేయడం వల్ల అదే ప్రధానమైనటువంటి ఫలితంగా మనకు శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. అంటే దీర్ఘ సుమంగళిత్వం కుంకుమార్చన ద్వారా వస్తుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు విద్యార్థులు కూడా ఎలాంటి, వాళ్ళ యొక్క జ్ఞానం పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టవచ్చు? ఈరోజు ప్రధానంగా ఇక్కడ మనము పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో సరస్వతి పూజను, సాయంత్రం పూజ, మళ్ళీ సరస్వతి పూజ అంటే పుస్తక స్వరూపిణి సరస్వతి పూజను నిర్వహిస్తాం. అంటే మనకు అక్కడ కనిపిస్తున్నట్టుగా పుస్తకాలు, పెన్నులు, బలపాలు, పలకలు, వీటికన్నిటికీ కూడా వాటిలో సరస్వతి ఆరాధన చేసి, సరస్వతి అమ్మవారిని ఆవాహన చేసి వాళ్ళందరికీ అంటే విద్యార్థులందరికీ గొప్పనైనటువంటి విద్యా బుద్ధులు కలగాలి. విద్య అందరికీ ఉంటుంది, కానీ గొప్పనైనటువంటి విద్య, మంచి విద్య వాళ్ళకి రావాలి. వారు చేసేటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతలు సాధించాలి. అట్లాంటి సంకల్పం చేస్తూ ప్రతి విద్యార్థి ఉన్నతమైనటువంటి శ్రేయస్సును కోరుకుంటూ ఈ రోజున సాయంత్రం మళ్ళీ మనం ఇక్కడ సరస్వతి పుస్తక స్వరూపిణి సరస్వతి అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఈ ప్రసాదాన్ని అంటే ఆ పుస్తకాన్ని కానీ, పెన్నుని కానీ, పలకాన్ని కానీ వాళ్లకు, పిల్లలందరికీ కూడా, పిల్లలకనే కాదు పెద్దవాళ్ళందరికీ కూడా, వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా పుస్తకాన్ని, పెన్నును, పలకను, ఏదో రకమైనటువంటి ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడంతో పాటుగా ఈరోజు విద్యార్థులు కూడా తమకు జ్ఞానం పొందాలనే ఉద్దేశంతో కూడా అమ్మవారికి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ ఆమె ముందు ఉంచి వేడుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఆలయ కమిటీ కూడా వాళ్ళకు, భక్తులకు కూడా ఏదో ఒక రూపంలో ఇవ్వాలని పుస్తకం కానీ, పెన్నుకు కానీ వాళ్ళకు దర్శనమిస్తూ వాళ్ళకు పంచిపెడుతున్నారని ఆలయ కమిటీ నిర్వాహకులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీనుతో గోపాల్, ఆర్టీవీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.